కాపాడింది ఎవరో తెలుసా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద అత్యాయత్నం జరిగిన సమయంలో ఆయన ప్రాణాలను వైసీపీ నాయకుడు ఒకరు కాపాడారు. పార్టీ సీనియర్ నాయకుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎం మధుసూదన్ రెడ్డి ప్రయత్నంతోనే జగన్ కు ప్రాణాపాయం తప్పినట్లుగా తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో జగన్ వెంట ఉన్న విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్ చెప్తున్న సంగతులను బట్టి ఇలాంటి అభిప్రాయం కలుగుతోంది. అలాగే సెల్ఫీ తీసుకోవడం కోసం వెయిటర్ శ్రీనివాస్ జగన్ సమీపానికి వచ్చాడని, జగన్ అతన్ని దగ్గరికి రానిచ్చి ఫోటోకు పోజిచ్చారని ఇప్పటిదాకా హోంమంత్రి గాని డీజీపీ గాని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కూడా మల్ల విజయప్రసాద్ చెప్తున్నారు. ఆయన మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి లాంజీలో కూర్చుని ఉండగా ఆయనకు అత్యంత సమీపంలో వాటర్ బాటిల్ పట్టుకుని వెయిటర్ శ్రీనివాస్ నిల్చుని ఉన్నాడు. జగన్ కు చాలా దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో శ్రీకాళహస్తి పార్టీ ఇన్ఛార్జ్ అయిన బిఎం మధుసూదన్ రెడ్డి విజయవాడకు చెందిన ఒక నాయకుడిని జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడానికి అక్కడికి తీసుకువెళ్లి ఆయనతో మాట్లాడించేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాస్ తన వద్ద దాచుకున్న కత్తితో జగన్ ను పొడవడం కూడా జరిగింది. అయితే జగన్ గుండెల మీద పొడుస్తున్న సమయంలో పక్క నుంచి బిఎం మధుసూదన్ రెడ్డి పిలవడంతో జగన్ కుడివైపు తిరిగారు. ఆయన కుడి పక్కకు తిరగడంతో కత్తి జగన్ ఎడమ భుజానికి దిగువన పొడుచుకుంది. అలా ఆయన కుడివైపు తిరగకుండా ఉన్నట్లయితే కత్తిపోటు గుండెల మీదనే పడి ఉండేదని మల్ల విజయప్రసాద్ చెప్తున్నారు. శ్రీనివాస్ సెల్ఫీ దిగడానికి వచ్చాడని చెబుతున్న మాటలు కూడా నిజం కాదని ఆయన అంటున్నాడు. నిందితుడిని గాని ఆ స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల్ని కానీ విచారించకుండానే హోంమంత్రి డీజీపీ తమ ప్రకటనతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.